Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BRS లోకి MLC అభ్యర్థి ఏపీలో కొత్త రాజకీయ సమీకరణం. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో విస్తరణ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఏపీకి చెందిన మరికొందరు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొందరు సీనియర్ నేతలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏపీలో ఉంటుందని తెలుస్తోంది. విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరికొందరు బీఆర్ఎస్లో చేరారు. ఏపీ నుంచి బీఆర్ఎస్లో చేరికలు పెరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో జనసేనలో పనిచేసిన నేతలు, టీడీపీ మాజీ మంత్రి, రిటైర్డ్ సివిల్స్ అధికారులు ఏపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కొత్తగా చెప్పుకోదగిన స్థాయిలో చేరికలు లేవు. గోదావరి జిల్లాలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన చిప్పాడ శేషగిరిరావు గులాబీ కండువా కప్పుకున్నారు. విశాఖకు చెందిన సినీ గేయ రచయిత పెండియాల రవీంద్ర, విక్రమకుమార్, సంగీత దర్శకుడు మహేష్ ధీర, అనిల్ సింగ్ కూడా గులాబీ పార్టీలో చేరారు. ఏపీలో పార్టీ విస్తరణ దిశగా త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఏపీలో ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే చర్చపైన ఆ పార్టీ ముఖ్యనేత కవిత క్లారిటీ ఇచ్చారు. తాము ఎన్నికలలో ఏపీలో ఒంటరిగానే పోరాటం చేస్తామని, ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. యూపీ అయినా ఏపీ అయినా తాము గెలిచేందుకే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీకి అనుకూలంగా బీఆర్ఎస్ నిర్ణయాలు ఉంటాయనే ప్రచారాన్ని ఖండించారు. ఇక ఏపీలో మూడు రాజధానుల విషయంపైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి మద్దతుగా తమ పార్టీ నిలుస్తుందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన వేళ విధానపరమైన నిర్ణయాలపైన స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.